ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ చదివినప్పటి నుంచి నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది, నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక వ్యక్తి గురించి రాయడం జరిగింది. ఈ వ్యక్తి ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్, ఎక్స్ కలెక్టర్. ఈయన పేరు వెంకట్రామిరెడ్డి. సిద్దిపేటకి కలెక్టర్గా పనిచేసినట్టు వెంకట్రామిరెడ్డి మనందరికీ, మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. కాకపోతే సిద్దిపేట కలెక్టర్గా పనిచేస్తూ ఆయన కేసీఆర్కి తొత్తులా మారిండు అని చెప్పేసి ఆయన మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇక ఆ విమర్శలు నిజాలా అబద్ధాలా అంటే అది నిజమనే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయన చేసిన పనులట్టుండి. ఆయన చేసిన అన్ని పనుల గురించి ఇక నేను డిస్కస్ చేయలేను, కానీ రెండు విషయాలు మీకు గుర్తు చేస్తా. ఒకటి, మొదటి విషయం గో ఇది చూడండి. సిద్దిపేట కలెక్టర్గా ఉంటూ ఒక ముఖ్యమంత్రి కాలు ముక్కిండు, అందులో తప్పే ఉంది అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. కాకపోతే కలెక్టర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రి కాలు మొక్కకూడదు. ఎందుకంటే కలెక్టర్ పొజిషన్ అన్నది అది, కలెక్టర్ అన్నది ఒక ఇంటిగ్రేట్ అంటే ఒక రెస్పెక్టబుల్ పొజిషను. ఒక పాలిటీషియన్ కాళ్ళు మొక్కి ఆ పొజిషన్ని మైలపరిచిండు వెంకట్రామిరెడ్డి అని చెప్పేసి అప్పట్లో చాలామంది విమర్శించారు. ఇక రెండో విషయం గుర్తు చేస్తాం మీకు, ఇగో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. జిల్లాలో వరి విత్తనం అమ్మినట్టుగా రైతు డీలర్ అమ్మిడు అంటే, నేను కలెక్టర్ గా ఉన్నంత కాలం నువ్వు సుప్రీంకోర్టు దాఖలు చేసిన ఒక అంటే వరి విత్తనం ఎవరైనా అమ్మితే నువ్వు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా కూడా నేను కలెక్టర్గా ఉన్నంతకాలం నిన్ను బ్యాన్ చేసేస్తా అని చెప్పేసి సుప్రీంకోర్టుని అవహేళన చేసేలాగా మాట్లాడిండు ఒక ఐఏఎస్, ఒక కలెక్టర్. ఇది చాలా పెద్ద తప్పండి. నువ్వు ఎంత పెద్ద తోపు తురుంఖాను అయినా కూడా సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టే. ఒక్క సెకండ్ ఒక సంతకం చాలు నిన్ను తీసి తోపుచల్లని తోయడానికి. అట్లాంటి సుప్రీంకోర్టుని నువ్వు అవమానిస్తున్నావు అంటే, ఈ వీడియో కూడా చాలా వైరల్ అయింది మనందరికీ ఎరికే. వరి అన్నది కొనకూడదు, అసలు వరి వేయకూడదు అని చెప్పేసి అప్పట్లో కేసీఆర్ ఆర్డర్ చేస్తే కేసీఆర్ నమ్మిన బంటు వెంకట్రామిరెడ్డి గారు డైరెక్ట్గా రైతులనే భయపెట్టించాడు. ఇది కూడా చాలా వైరల్ అయింది. ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇక మనం చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్. కాకపోతే ఈరోజు నేను ఎందుకు వెంకట్రామిరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఈనాడు పేపర్లో వెంకట్రామిరెడ్డి గురించి పడ్డది. ఏం పడ్డది అంటే, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సొమ్ము తరలింపు. మనందరికీ ఎరికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అన్నది చాలా అంటే చాలా జబర్దస్త్ అవుతుంది తెలంగాణలో. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రోజు ఒక ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు వచ్చి వెంకట్రామిరెడ్డికి చుట్టుకున్నది. ఏంది కథ అంటే, ఎస్ఐని ఏమార్చి రవాణా బాధ్యతల అప్పగింత. సరే, ఇది అర్థం కాకపోవచ్చు మీకు ఈ లైన్, ఇప్పుడు అర్థమవుతుంది. నేను డీటెయిల్కి వెళ్తే కదా, మన ఇక్కడ చూసుకుంటే రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్ట్లో విస్మయకర అంశాలు. రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఆయన పట్టుబడ్డాడు మనందరికీ ఎరికే. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి షాకింగ్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్లు అంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి మరో విశ్రాంత ఎస్పీ అంటే మేబీ ఆయన రిటైర్డ్ అయి ఉంటాడు, లేదంటే ఆయన రిజైన్ చేసి ఉంటాడు. విశ్రాంత ఎస్పీ ఒక ఆయన తెర మీదకి వచ్చిండట, కొత్తగా వచ్చాడు బాబు. సరే, ఇక్కడ చూద్దాం అసలు విషయం ఏంది, ఈ వెంకట్రామిరెడ్డి కథ ఏంది, ఈ ట్యాపింగ్ అనేది వెంకట్రామిరెడ్డికి ఎట్లా చూసుకున్నది అంటే, ఇక్కడ చూడండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి రాధాకృష్ణరావు విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. ఏందా కీలక అంశాలు అంటే, రిమాండ్ రిపోర్ట్లో దర్యాప్తు అధికారులు పేర్కొన్న మరికొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ని రాధాకృష్ణ ఆయుధంగా వినియోగించుకున్నట్లు ఇప్పటికే పోలీసులు విచారణలో వెలువడిన సంగతి మనందరికీ తెలిసిందే. అంటే 2023 ఎలక్షన్లు ఏవైతే అయినాయో తెలంగాణలో, ఆ ఎలక్షన్లల్లా అంటే అగెనెస్ట్ పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అగెనెస్ట్ పార్టీల నేతల ఫోన్లన్నీ ట్యాప్ చేసిండి రాధాకృష్ణరావు. అసలు పనేంది రాధాకృష్ణరావు అంటే, నక్సలైట్లు సంఘ విద్రోహ శక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని పట్టుకోవాలి. కాకపోతే ఈయన ఏమైంది అంటే, తన ఉద్యోగాన్ని అమ్ముకున్నాడు. అమ్ముకొని ఏం చేసిండు అంటే, ఈ పొలిటీషియన్ల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ డబ్బును పట్టుకున్నాడు. సరే, నెక్స్ట్ చూసుకుంటే, ఓకే, బీఆర్ఎస్కు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకృష్ణరావు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు తాజా దర్యాప్తులో బయటపడుతున్నాయి. విషయం ఏంటి అంటే, మనకు తెలుసు ఎలక్షన్లు రాగానే బ్యారికేడ్లు పెట్టి పోలీసులు సామాన్య ప్రజల్ని
అడ్డుకొని వాళ్ళని చెక్ చేస్తారు డబ్బులు ఏమైనా తీసుకుపోతున్నావు అని చెప్పేసి. కానీ అసలు దొంగలు ఈయన కొడుకులే. వీళ్ళు ఏం చేశారు అంటే 2023లో డబ్బులు ఏదైతే తరలించారో, డబ్బులు ఏదైతే పంచారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఆ బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచితే ఈ పోలీసు వాళ్ళేనంట. సామాన్య ప్రజలు మమ్మల్ని ఇబ్బంది పెడతారు, బ్యారికేట్లు పెడతారు, చెకింగ్లు చేస్తారు, బ్యాగులు తీస్తారు, జిప్పులు తీస్తారు, బొచ్చులు అన్నీ తీశారు. కానీ ఈ దొంగలు ఎవరు అంటే పోలీసు వాళ్ళు. ఈ పోలీసు వాళ్ళు అందరినీ అంటలేనండి, చాలా మర్యాదపూర్వకమైన పోలీసు వాళ్ళు మన తెలంగాణలో అత్యధికంగా ఉన్నారు. కాకపోతే ఇట్లాంటి దొంగలు కూడా కొంతమంది ఉంటారు. సరే, నెక్స్ట్ చూసుకుంటే ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ వెంకటరామిరెడ్డికి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్టు తేలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అంటే ఎక్స్ ఐఏఎస్ ఇందాక చూపించిన కదా వీడియోలు, ఆయన సొమ్మే ఎక్కువగా తరలించారంట. మరి ఆ యాంచి సంపాదించుకున్నాడు. ఒక ఐఏఎస్ అధికారి శాలరీ ఎంత ఉంటుంది, ఒక ఆ ఐఏఎస్ అధికారి మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది, శాలరీ బోను మెయింటెనెన్స్ బోను 10,000 మిగిలితే అది గ్రేడ్ అనుకోవాలి. అట్లాంటి సొమ్ము తరలిస్తున్నాడు అంటే ఎంత పెద్ద కరెక్ట్ ఫెలోనో మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయమే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. డబ్బు రవాణాకు ఎస్కార్ట్గా వినియోగించుకున్న ఒక ఏంటి ఎస్ఐకి రాధాకృష్ణరావు తప్పుడు సమాచారం ఇచ్చి బురిడి కొట్టించినట్టు దర్యాప్తులో గుర్తించారు. డబ్బుని అంటే పంపించడానికి ఒక ఎస్ఐని వాడుకున్నారు. ఆ ఎస్ఐకి ఆ ఎస్ఐని బురిడి గుర్తించినట్టు అంటే ఆ ఎస్ఐకి చెప్పలేదు ఈ డబ్బు దొంగ డబ్బు, ఈ డబ్బు దొంగ సొమ్ము అని చెప్పేసి చెప్పకుండా బురిడి కొట్టించినట్ట. సరే, బురిడి కొట్టించినా కూడా మరి ఆయన కూడా ఎస్ఐ, మరి ఆయన కూడా అర్థం కావాలిగా ఈ విషయాలు. ఎందుకు అర్థం కాలేదు, దేవుడికి ఎరక. ఎన్నికల సొమ్ము అని చెప్పకుండా అత్యవసర పరిస్థితుల కోసం అంటూ నిఘా బృందాలకు చిక్కకుండా ఉండేందుకే ఇలా పోలీసు వాహనాల్లో డబ్బులను తరలిస్తున్నామని సహకరించాలని ఎస్ఐని రాధాకృష్ణరావు నమ్మించినట్టు వెల్లడైంది. వీళ్ళు అమ్మ దరిద్రం. ఏకంగా పోలీసు వాహనాల్లోనే డబ్బును తరలించారట. ఓడమ్మ మళ్ళీ మమ్మల్ని చెక్ చేస్తారు. సరే, ఇక్కడ చూసుకుంటే సహకరించాలని ఒకే చెప్పిండు రాధాకృష్ణన్. డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఒక ఏంటి ఎస్ఐని ఎంచుకున్నారు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఏకంగా ఒక ఎస్ఐని ఎంచుకొని ఆ ఎస్ఐ తోటి మొత్తం పుఠాని నడిపించాడంట రాధాకృష్ణయ్య. నువ్వు దేవుడివయ్యా నిజంగా. ఇక్కడ చూసుకుంటే ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఏంటి బొలెరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్ద ఎత్తున నగదు తరలించారు. ఎవరు ఆ ఎస్ఐకి ఒక బొలెరో ఇచ్చారంట. అందులోనే మొత్తం డబ్బు అడ్డు ఇడి పోయింది. ఇక్కడ పోలీసులు మమ్మల్ని మా కాడ డబ్బులు ఎత్తుకుంటున్నారు. ఓకే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విశ్రాంత ఐఏఎస్ వెంకట రామిరెడ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకృష్ణరావు ఆదేశాలతో ఎస్ఐ పలుమార్లు ఎస్కార్ట్గా వ్యవహరించారు. ఒక్కసారి కాదంట, పలుమార్లు, చాలాసార్లు డబ్బు పోయింది, చాలాసార్లు వచ్చింది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ క్రమంలో ఏంటి తెల్లాపూర్లోని రాజ్ పుష్ప గ్రీన్ డెల్ విలాస్లో వెంకటరామిరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్ రెడ్డి అలియాస్ చరణ్ను కలవాలని రాధాకృష్ణరావు ఎస్ఐకి సూచించారు. అంటే ఎవడో చరణ్ అంట, ఆ చరణ్ని పోయి నువ్వు గలువు అని ఎస్ఐని పంపించాడు. ఆ చరణ్ని ఎస్ఐ కలిసాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అనంతరం శివచరణ్ రెడ్డి కొత్త ఐఫోను సిమ్ కార్డు తీసుకొచ్చి ఎస్ఐకి అప్పగించారు. అంటే ఎస్ఐని పోయి గలవు అంటే ఆ ఎస్ఐకి ఒక సిమ్ కార్డు ఐఫోన్ ఇచ్చిండంట ఆ శివచరణ్ అనేటోడు. ఓకే, ఇచ్చిండు. ఓకే, నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకృష్ణరావు ఆ ఫోన్కే కాల్ చేస్తూ ఎస్ఐకి ఆదేశాలు ఇచ్చారు. అంటే డైరెక్ట్గా ఆ ఎస్ఐ ఫోన్కి కాల్ చేయకుండా ఈ ఐఫోను సిమ్ కార్డు ఇచ్చింది కదా ఈ చరణ్ అనేటోడు ఆ ఐఫోన్కి ఫోన్ చేసేటోడంట. ఎందుకంటే రికార్డులు అయితే మళ్ళీ అది బొచ్చు ఐఫోన్ అయితే సేఫ్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే, విశ్రాంత ఎస్పీకి సొమ్ము అప్పగింత. ఇందులో ఒకడు విశ్రాంత ఎస్పీ కూడా ఉన్నాడంట. మరి ఆ విశ్రాంత ఎస్పీ ఎవరు అన్నది మరి పేరేమన్నా ఏషిండో లేదో తెలియదు. ఆ విశ్రాంత ఎస్పీ రోల్ ఏముందో చూద్దాం. దీని మీద ఒక సినిమా కూడా తీస్తాను అనుకుంటా నేను. ఇక్కడ చూసుకుంటే రాధాకృష్ణరావు సూచనలతో ఎస్పీ ఒక సందర్భంలో సికింద్రాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఎస్ఐ ఒక సందర్భంలో సికింద్రాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్ రావును కలిశారు. దివ్యచరణ్ రావు అంట ఈ ఎస్పీ పేరు, విశ్రాంత ఎస్పీ. అయితే ఆయనను పోయి ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నాడో ఈ ఎస్ఐని కలవమంటే పోయి కలిసిందట. యాడ అది కూడా హాస్పిటల్ అంట. ఓడమ్మ ఈ దందాలు మొత్తం హాస్పిటల్లో పెట్టుకున్నాడు ఇంద్ర బాబు. ఓకే, ఆయన పంపించిన ఒక వ్యక్తితో కలిసి ఎస్ఐ రాణిగంజ్కు వెళ్ళారు. అంటే ఈ ఎస్పీ విశ్రాంత ఎస్పీ ఒక వ్యక్తినిచ్చి ఎస్ఐని పంపిస్తే వాళ్ళిద్దరు కలిసి రాణిగంజ్కు వెళ్ళారంట. అక్కడ ₹1,00,000 తీసుకుని తిరిగి ఆసుపత్రికి వచ్చి దివ్యచరణ్కు ఆ డబ్బును అప్పగించారు. అంటే ఫస్ట్ ఈ దివ్యచరణ్ అనేటువంటి విశ్రాంత ఎస్పీ ఏం చేసిండు అంటే ఒక వ్యక్తినిచ్చి ఆ ఎస్ఐని పంపిస్తే ఆ ఎస్ఐ ఎస్కార్ట్గా పోయిండు. పోయి ఎక్కడి నుంచి అంటే రాణిగంజ్ నుంచి ₹1,00,000 తీసుకొచ్చి ఆ హాస్పిటల్లో మళ్ళీ ఎస్పీకి చిత్రపెట్టిండు. ఓకే, అయిపోయింది, మంచి పని, ₹1,00,000 వచ్చేసినాయి, ఇంకేముంది. మరోసారి అదే ఆసుపత్రి నుంచి దివ్యచరణ్ రావు
పంపించిన వ్యక్తితో కలిసి అఫ్జల్గంజ్ వెళ్ళారు. అక్కడి నుంచి కోటి తీసుకొచ్చి మలక్పేటలోని ఆసుపత్రిలో దివ్యచరణ్ రావుకు అప్పగించారు. అంటే ఈ ఈ దందా మొత్తం హాస్పిటల్లో కూడా నడిచింది. ఒకసారేమో రాణిగంజ్ పోయిండు, మళ్ళీ ఒకసారేమో ఏడికి పోయిండు, అఫ్జల్గంజ్కి పోయి కోటి రూపాయలు తీసుకొచ్చి ఇచ్చినట్ట ఓడమ్మ. మరోసారి శివచరణ్ రెడ్డి సూచించిన ప్రాంతానికి ఎస్ఐ వెళ్ళి అక్కడి నుంచి కోటి తీసుకొచ్చి తెల్లాపూర్లో అప్పగించారు. అక్టోబర్ మూడో వారంలో 2-3 రోజులు వ్యవధిలో 2 సార్లు కోటి చొప్పున తీసుకొచ్చి శివచరణ్కు అప్పగించారు. ఆ విశ్రాంత ఎస్పీ ఎవడైతే ఉన్నాడో ఆయనకి అప్పగించారట. అంటే ఏం చేశారు అంటే ఈ ఎస్ఐని ఒక ఎస్కార్డ్గా వాడుకున్నారు. ఆ అఫ్జల్గంజ్కి పో పంపిస్తున్నారు ఎస్కార్డ్గా, కోటి రూపాయలు డబ్బులన్నీ కూడా పెట్టుకుంటున్నాడు ఈ విశ్రాంత ఎస్పీ. అనుమానం వచ్చినా ప్రశ్నించలేక పాపం ఆ ఎస్ఐకి అనుమానం వచ్చిందంట. అప్పట్లో ఇది నేను చదివినా కాబట్టి చెప్తలేను కానీ ఎస్ఐకి అనుమానం వచ్చిందంట. అయినా కూడా ఇక సీనియర్ చెప్పిండు ఎట్లా ప్రశ్నిస్తామని చెప్పేసి ఆ ఎస్ఐ కూడా పాపం అన్నీ మూసుకొని చెప్పినట్టు చేసాడు. కాకపోతే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్లా ఇంకా అసలు కథ ఇంకా స్టార్ట్ కాలే. ఇందులో చాలా కథలు ఉన్నాయి. ఇంకా ఈ ఎలక్షన్ల కోసం అని చెప్పేసి ఆగుతున్నారు. ఎలక్షన్లు అయిపోయాక ఇందులో పెద్ద తలకాయలు చాలామంది అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పెద్ద తలకాయ ఎవరు నేను మీకు చెప్పక్కర్లేదు. మళ్ళీ మేము చెప్తే మరి బొచ్చు మా మీద కేసులు పెడుతున్నారు, అదో పెద్ద కథ. అందుకే నేను చెప్పాను కానీ పెద్ద తలకాయలు చాలామంది పోయే అవకాశం ఉన్నది. ఈరోజు కూడా నేను ఈ ఐఏఎస్ ఎక్స్ కలెక్టర్ గారి గురించి, వెంకటరామిరెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఏకంగా ఆయన పేరే వేసిండు న్యూస్ పేపర్లు కాబట్టి మనం కూడా చెప్తున్నాం. కాకపోతే ఇందులో చాలా అంటే చాలా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్మెంట్ ఉంది. అండ్ ఈ ఇన్వాల్వ్మెంట్ అనేది 2023 ఎన్నికలతోటి కనెక్షన్ ఉంది. అందుకే దీన్ని మొత్తం తేలిస్తే ఎన్నికల కమిషన్కి మొత్తం తీసుకుని ముందర పెడితే ఎన్నికల కమిషన్ చాలా సీవియర్గా యాక్షన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే 2023 డిసెంబర్లో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.